జగన్ గారు పరిపాలన ఎలా ఉంది? మాకైతే చాలా వరస్ట్గా ఉంది ప్రజెంట్. ఎందుకంటే మా మేము రాజధానికి భూములు ఇచ్చున్నాం, మమ్మల్ని 30 తెప్పులో పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తా ఉన్నాడు. కేసులు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు. మేము రాజధాని ఆంధ్ర హక్కు కోసం మేము పొలాన్ని ఇచ్చాం, కానీ ఇప్పుడు వాళ్ళు ఆ గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్కి అంటగట్టి మా పొలాన్ని వాళ్ళకి ఇచ్చారు, వాడిని అడుక్కో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ప్రజెంట్. మేము గవర్నమెంట్ మన 5 కోట్ల మందికి మేము పొలం అనేది ఇచ్చాం. బట్ కాకపోతే జగన్ గారు ఎలా ఉందంటే ఏదో టీడీపీ హయాంలో మీరు పొలం ఇచ్చారు, చంద్రబాబుకి ఏదో ఇచ్చినట్లుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు ప్రజెంట్. మన ప్రభుత్వానికి ఇచ్చంగానే ఉన్న పార్టీలకి ఇప్పుడు నేను హ్యాజ్ ఏ వైఎస్ రాజశేఖర రెడ్డికి నేను చౌదరిని. బట్ కాదు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద ఫ్యాన్ని, నా మా కుటుంబం ఎప్పటి నుంచో. కానీ మేము ఇతను పరిపాలన చూస్తే ఆయన కొడుకు ఆయన బాగా చేస్తాడు అనుకున్నాం, కానీ వరస్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది ప్రజెంట్. అయితే ఉన్న కంపెనీలు అంతా ఒక్క వర్క్ అన్నీ ఆగిపోయినాయి, మేము అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలి వచ్చే పరిస్థితి. అంటే పరిస్థితి ఎలా ఉన్నా సుమారుగా 70 రోజులు 80 రోజులు 80 రోజుల నుంచి సుమారుగా చేస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్న రైతుల పరిస్థితి అంటే 80 రోజుల నుంచి ఎంత కష్టం. ఇప్పటికే కొంతమంది అనారోగ్యం పాలై, కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి కొంతమంది చనిపోయారు. ఇంకా కొంతమంది ఎలా ఉందంటే పరిస్థితి ఇంకా వాళ్ళు సరిగ్గా అన్నం తినే పొజిషన్ కూడా లేదు. కొంతమందికి అన్నం కూడా డైజెషన్ అవ్వట్లా, అంత బాధ కడుపులో ఉంది మాకు కూడా. ఎందుకంటే మా జీవితం ఇప్పుడు ఉన్నోళ్ళు అంటే ఎలా బతుకుతారు? రైతు అంటే ఒక పొలాన్ని నమ్ముకొని బతికేవాడు. మేము రైతు ఫ్యామిలీ, మాది మాకున్న 4 ఎకరాలు రాజధానికి ఇచ్చాం. ఇప్పుడు ఎకరానికి 30,000 కాడికి ఎంత ఇస్తారు కౌలు, అవి కూడా సక్రంగా ఇవ్వట్లేదు. ప్లస్ మీ ఇప్పుడు ఏదో రీసెంట్గా ఏదో పొలాలు ఫ్లాట్లుగా చేసి ఎవరికో వాళ్ళకి ఇస్తా అని చెప్తున్నారు. మాకు యాజ్ డెవలప్మెంట్కి 1,250 గజాలు మాకు ఒప్పందం గవర్నమెంట్ లాస్ట్. మేము అలా అయితేనే ఇచ్చాం, 75 సెంట్లు గవర్నమెంట్కి, 20 సెంట్లు మాకు డెవలప్మెంట్ అయిన తర్వాత. బట్ కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా మారిపోయింది, మాకైతే బాగా బ్యాడ్ టైం నడుస్తుంది అక్కడ పరిస్థితి. అంటే చాలామంది నాయకులు దాని గురించి ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎంత చేసినా మీరైతే ఉద్యమం చేస్తూనే ఉన్నారు, ప్రభుత్వం చేసుకునే పని తీరుతానే చేసుకుని ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది, ఇలా జరుగుతూనే ఉంటుంది అన్నారు. అది నాకు తెలిసి ఎండ్ ఆఫ్ ది డే అయితే ఇప్పుడు వల్ల ఉండదు. మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఏదో పేడ్ ఆయుష్లు అని అదని ఇదని మన ఆర్కే గారు కానీ లేకపోతే శ్రీదేవి ఉండవాలి వీళ్ళందరూ ఏంటంటే ఏదో వాళ్ళ డైరెక్ట్ మా దగ్గరికి అయితే ఎవరు రాలే, మా ఎమ్మెల్యేలు వాళ్ళు మా దగ్గరికి అయితే వచ్చి ఎవరు అడగలేదు పరిస్థితి ఏంది బాబు అని. కాదు అక్కడో మీడియాలో మీటింగ్ పెట్టి మాది ఇది పరిస్థితి అని వాళ్ళు స్టేట్మెంట్లు ఓన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. మున్సిపల్ ఎన్నికలు అమరావతి ఎందుకు పెట్టట్లేదు అంటారు, భయపడ్డారు అంటారు? అంటే ఒకటి, మేము వాళ్ళు పోలీసు తరపు నుంచి అయితే మేము ఇక్కడ సెక్యూర్ ఇవ్వలేము, అందువల్ల మేము తర్వాత చేపిస్తాం ఇక్కడ అని చెప్పారు. కాకపోతే మాకు తెలిసి అయితే గవర్నమెంట్ అక్కడ భయపడే ప్రజెంట్ అది ఆపిందని మాకు అనిపించింది. దీని గురించి కారణం ఏంటంటే కొంతమంది అయితే వేరేగా కూడా పెట్టారు, అక్కడ ఇస్తే వేరేగా ఉంటుంది, అక్కడ ఎన్నికలు జరిగితే వైసీపీకి రాదని ఉద్దేశంలోనే ఉన్నారు అంటున్నారు. మీ ఉద్దేశం కూడా అదేనా? మా ఉద్దేశం కూడా అదే అండి. ఎందుకంటే ప్రజల్ని నాడిని జగన్ గారు పట్టుకోలేకపోయారు, వచ్చిన కాడి నుంచి అన్ని ప్రజావేదిక కూల్చేశారు, ఇసుక రద్దన్నారు, మద్యం అదే అసలు ఒక్కదానికో ఎవరం తవరం లేకుండా పనిచేస్తున్నాడు అతను. ఏదంటే నేనే యాజ్ ఏ పీజీ స్టూడెంట్ని అంటే ఎంతో కొంత రాజకీయాల మీద మేము చూస్తూ ఉంటాం కాబట్టి ఐడియా ఉంది, మేము జాబ్ చేస్తున్నాం. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే జగన్ గారు చాలా వరస్ట్గా రూల్ చేస్తున్నారని ప్రజెంట్ ఆకుంది మాకు. కొంతమంది అయితే అక్కడ చేసే వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు ఈ అనే తీరు మాట్లాడారు. అబ్బాయి టీడీపీ అదేం ఉండదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ నీకు మంచి జరిగితే ఏ పార్టీ కానీ ఓటేస్తావు, నీకు మంచి జరిగితే, అది పార్టీ సంబంధం కాదు. నాకు మంచి జరిగింది అనుకో, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి మరి నా ఆయంలో మాకు అది పోయిందనమాట, బ్యాంకులో డబ్బులు ఉంటాయి కదా, అవి డబ్బులు పోయినాయి. మాకు రైతులుగా ఆయనకి ఎంతో గిట్టుబాటు ధరించాడు ప్రజల్ని, ఆయన వచ్చినప్పుడు పంటలు బాగా పండినాయి ఓకే అని అందరం మేమందరం కూడా ఓటేపించాం అతనికి. తర్వాత జగన్ గారు కూడా ఇతన్ని బాగా చేస్తారనే ఓటేపించాం మేము కూడా. మాది రాజధాని అయినా మేము గవర్నమెంట్కి ఇచ్చినా సరే లేదు ఇతను కుర్రవాడు వస్తే కొంచెం రాష్ట్రం డెవలప్ అయ్యింది మాది కూడా డెవలప్ అయ్యింది అనే ఉద్దేశంతో మేము ఓట్లు వేపించాం. కానీ సిచ్యువేషన్ చూస్తే అంతా రివర్స్గా అనిపించింది. మీ అమరావతి కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఫైట్ చేస్తున్నారు, ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే అతను చేయడంలో న్యాయం ఉంది. కాకపోతే ఏంటంటే అతను స్టాండ్ అనేది కరెక్ట్గా ఉండదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఒక్కోసారి అతను బాగా కోపంగా ఏదో కోపంలో డైలాగులు చెప్తున్నట్టుండేది, కానీ ఒక స్టాండ్ తీసుకుని పర్టికులర్గా నిలబడి మాట్లాడుతున్న వ్యక్తిలాగా అనిపించదు. అతను మళ్ళీ అక్కడే ఉండకుండా మళ్ళీ సినిమాల సైడ్ రావడం కొంచెం మాకు మైనస్గా అనిపించింది. ఆయన బతకడం కోసం వచ్చారని అనుకోవచ్చు కదా, అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు జగన్ గారు సిమెంట్ పనులు అంటే ఎవరు పెట్టినప్పుడు అధ్యక్షుడు కదా అతను, జనసేన పార్టీ అధ్యక్షులు ముందు నడిపించే నాయకుడు కదా,
అతను ముందుండి నడిపించాల్సిన వాడు వెళ్ళి సినిమాలకి వెళ్తే ఉపయోగం. సినిమాలకు వెళ్ళి కొంత టైంలోనే సినిమాలు చేస్తున్నారు, రాజకీయ పరంగా రాజకీయంగా చేస్తున్నారు కదా. నైట్ షూట్లకు వెళ్ళి బయట మార్నింగ్ ఇట్లు కూడా వస్తున్నారు. అప్పుడు మీ అమరావతి ర్యాలీ చేసినప్పుడు కూడా నైట్ షూట్ వేసి పగలు వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఏపీ స్టేట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా అంటే పర్టికులర్ ఒకటనే కాదు, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇతను ఫుల్ ఎఫర్ట్స్ అన్నీ ఇష్యూస్ మీద ప్రాబ్లమ్స్ మీద కొంచెం ఫోకస్ చేస్తే మంచిదని మా ఉద్దేశం. ప్రజెంట్ అయితే ఇప్పుడు చేయట్లేదు అనుకుంటున్నారు మీరైతే? అంటే మాకు తెలిసి అయితే అంత ఫోకస్గా అయితే లేడు. అంటే అలా అని వదిలేసాడని కాదు, అంత ఫోకస్గా అయితే లేడు. సినిమాలకు వెళ్ళిపోయారని ఫోకస్ తగ్గింది అని అను. కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కీలక నాయకులందరూ తిరుగుతున్నారు. ఈయన పగల షూటింగ్లు చేసిన, నైట్ షూటింగ్లు చేసిన, కానీ పార్టీ పరంగా అయితే ఆయన ఒక సంవత్సరంలో ఆయన బతకడానికి వాళ్ళ ఫ్యామిలీ రన్ చేయడానికి కొన్ని సినిమాలు చేస్తున్నారు అనుకోవచ్చు. అతని ఎవరి పనులు ఎవరి బిజినెస్లు అలా ఉన్నాయి. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎవరి బిజినెస్. కొంతమంది అయితే చంద్రబాబు గారికి హెరిటేజ్ ఉందంటారు, జగన్ గారికి సాక్షి సిమెంట్ బస్. ఈయనకి ఉన్న వృత్తి సినిమాలే, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేశారు, డబ్బులు లేవు. దానికి ఏమంటున్నారు అంటే ప్రజెంట్ పార్టీ నడిపించాలన్నా లేకపోతే ఒక మనిషి జీవనం సాగించాలన్నా డబ్బులు అనేది మెయిన్ ఫ్యాక్టర్ కాదను. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ అతను ఇప్పుడు కొంచెం పార్టీ జనాల్లో పడి తిరుగుతూ ఉంటే అతని పార్టీకి ప్లస్ అయ్యిద్ది. రేపు ఎన్నికల్లో నేను ఇది నేను నా వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందని కొన్ని ఇష్యూస్ చెప్పుకోవచ్చు ప్రజల్లోకి వెళ్ళి. అలాగే కాకుండా ఇప్పుడు సినిమాల మీద ఒక్కాలేసి మళ్ళీ అక్కడ వచ్చి ఇవన్నీ చేయడం వల్ల రెండు పడవల మీద కాలు పెట్టారు అంటారు. అప్పుడు అది కాకుండా ఇది కాకుండా రెండు పోతాయని మా ఉద్దేశం. రెండు గుర్రాల మీద స్వారీస్ కూడా చెయ్యొచ్చు కదా? చెయ్యొచ్చు కాదే అంటే కొంతమంది వయసు నేను మాట్లాడు టీడీపీలో నెగ్గిన ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్ర బాలకృష్ణ గారు ఎన్నికలు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు, రోజా ఉన్నారు, జబర్దస్త్లు ఆయన చేసుకుంటారు. నేను ఓడిపోయిన ఆయన సినిమాలు చేసుకుంటే తప్పే, చేసుకోవడం తప్పులేదు. పవన్ కళ్యాణ్ చేసుకోవడం తప్పు అని మేము అనట్లేదు. కాకపోతే ఫుల్ ఫోకస్డ్గా కొంచెం రాజకీయంగా ఆయన పార్టీ పెట్టాడు, సిద్ధాంతాలు మాది ఇది అని చెప్పుకున్నారు కాబట్టి కొంచెం వాటి మీదే డిపెండ్ అయ్యి ఉంటే బాగుండుద్ది అని. సిద్ధాంతాల పరంగా పర్ఫెక్ట్గా ఉన్నాక జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానన్నారు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేశారు. మధ్యగా మనం ఏం ఆలోచించుకుంటామంటే అవినీతి లేని పరిపాలన కావాలని మనం ఎడ్యుకేటెడ్గా కోరుకుంటాం. కానీ పల్లెటూరు పోయి నిజంగా కిందకెళ్ళి చూస్తే ఒక డబ్బులు తీసుకొని ఓట్లు వేయాలనే మైండ్ సెట్లో ఉంటారు కింద వర్గం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి, ఒక 500 వచ్చిన ఇంట్లో ఒక పని అయిపోయింది అన్నట్టుగా ఆలోచించుకుంటారు. ప్రతి సంవత్సరాలకు ఒక 500 వస్తే సరిపోతుంది. 500 వాళ్ళ కింద స్థాయిని ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమాలోచిస్తారంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదన్నమాట రాజకీయాల మీద. ఈ రోజు వచ్చారు నువ్వు ఇస్తే నువ్వు కాడ తీసుకుంటా, నా కాడ నా నేను ఇస్తే నేను ఎవరి కాడని తీసుకుంటారు వాళ్ళు. కామన్గా వాళ్ళు ఫైనల్గా ఎవరికి వస్తారో ఎవరికి తెలియదు. ఇప్పుడు మాకు పంచాయతీలు వచ్చినాయి, మద్యం బ్యాన్ అన్నారు ప్రజెంట్, మీకు ఐడియా ఉండేవండి, అనిల్ కుమార్ కృష్ణ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ కానీ వీళ్ళు ఏం చేశారు, స్టాకులు తెచ్చుకుంటున్నారు ఎక్కడ తెలంగాణ నుంచి, మాకు తెలంగాణ ఇటు దగ్గర అనమాట పులిచెందుల ప్రాజెక్టు, అటు నుంచి అంతా తెచ్చుకుని స్టాక్ పెట్టుకుని వీళ్ళ పార్టీలో వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా వచ్చి వీళ్ళకి అందదు టీడీపీ వాళ్ళకి. అప్పుడు అలా జరుగుతుంది ఈ పాలిటిక్స్ అనేది. ఈ మద్యం ఇవ్వడం వల్లే గెలుస్తారని మీరు అంటున్నారు, అది కూడా ఒక ఫ్యాక్టరే కదా. ఇప్పుడు మనీ అనేది ఇప్పుడు అసలు ఏమి మనీ డబ్బు మందు ఏమి లేకుండా రాజకీయాలు నడుస్తాయి మీరు అనుకుంటున్నారా? అలా పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకొద్దామని చేయడం అయితే స్టార్ట్ చేశారు. మార్పు తీసుకురావాలంటే ఇది బాగా రూట్స్తో కిందక అంట పాకిపోయింది. దాన్ని ప్రకారం చేయాలంటే చాలా టైం పట్టిద్ది. ఇప్పుడు అంటే మీ వరకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయడం కరెక్టేనా? కరెక్టే, అది చాలా స్టేట్కి మంచిది, హెల్దీ పాలిటిక్స్ అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫైనల్గా వచ్చేసరికి అవుట్పుట్ ఏముందా అని మనం చూసుకోవాలి. ఫైనల్గా జనం మారంటారా? జనం అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే మారతారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళకి మనం చెప్పి మార్చే అంత టైము ఆయన కాడ లేదనుకుంటున్నాను నేను. ఆయనకి లేకపోతే సపోజ్ మీరు ఒక ఎడ్యుకేటెడ్ అంటే మీ నుంచి మీ ఫ్యామిలీకి ఇలా జీరో బడ్జెట్ పాలసీ ఇలా మీరు చెప్పుకోగలుగుతారు అంటే ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ సరికి ఒక 4 ఓట్లు ఉంటాయి, ఒక పర్సన్ గెలుస్తారని మీరు అనుకుంటారు? ఒక ఫ్యామిలీ ఒక ఆ 4 ఓట్ల తర్వాత మొత్తం అందరికి అన్ని ఫ్యామిలీలు చెప్పుకుంటే మారచ్చు. అవన్నీ సినిమా డైలాగ్ స్టాయిల్ను ఒకటి చెప్పి అవన్నీ జరగబోయా. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా ఏంటంటే జనంలో ఎడ్యుకేషన్ పర్సన్స్ అయితే కొంచెం ఆలోచించి ఓటేయగలుగుతారు. అన్ని ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటంటే చెప్తే వింటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు కూడా. ఎందుకంటే వాళ్ళంతే చెప్తారులే, ఇవన్నీ జరిగే రాజకీయాలే కదా, మనకు వచ్చేది ఏంది అని ఫైనల్గా అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.